మదర్సా కమిటీ ప్రెసిడెంట్ షేక్ మీరా మదర్స్ కోసం చిన్నపిల్లల చదువు కోసం ఆలోచించి కంప్యూటర్లు ఇప్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని మన భువనగిరి టిఆర్ఎస్ పార్టీ యువనాయకులు జడల యషీల్ గౌడ్ గారిని పూలమాలలతో సాల్వాలతో సన్మానించారు మదర్స్ ప్రెసిడెంట్ షేక్ మీరా గారు ఈ కార్యక్రమంలో భువనగిరి మైనార్టీ ప్రెసిడెంట్ కాజం గారిని సత్కరించారు మైనార్టీ జనరల్ సెక్రటరీ ఎండి మనీర్ గారు కార్యక్రమంలో దస్తగిరి వార్డు ప్రజలు పాల్గొన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం దేశభక్తిని విద్యార్థుల్లో పెంపొందించడం ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పోరాట యోధుల యొక్క చరిత్రను తెలుసుకొని దాని ద్వారా స్ఫూర్తి పొంది ఆ స్ఫూర్తిని మీలో కూడా రగిలింపజేసుకొని మీ మేరకు మీరు ఈ సమాజానికి సేవ చేసేటటువంటి ఒక గొప్ప పౌరులుగా తయారు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు తమ యావత్తు సర్వస్వాన్ని కోల్పోయి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తి మనకు ఎంతో అవసరం కాబట్టి ఆ స్ఫూర్తిని ఆలోచన చేసుకొని ఈరోజు మన గ్రామంలో కావచ్చు మన కుటుంబంలో కావచ్చు లేదా మన సమాజంలో కావచ్చు లేదా మన కళాశాలలో కావచ్చు మనము ఈ సమాజానికి ఏమైనా చేయగలుగుతామా అంత సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం ఏమైనా అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమము ఏదో తూతూ మంత్రంగా కాకుండా లేదా ఒక ఫార్మాలిటీగా కాకుండా మీ అందరి లోపల ఈ యొక్క స్ఫూర్తిని రగిలించే విధంగానే ఈ కార్యక్రమాలు జరిగినాయి అనేటటువంటి విశ్వాసం ఈ యొక్క చివరి మీటింగ్ సందర్భంగా నాకు అర్థమైంది ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్ఫూర్తిని పొందడంలో సహకరించినటువంటి అధ్యాపకులకు ముఖ్యంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా విద్యార్థులందరినీ మరొకసారి ఈ సందర్భంగా అభినందిస్తూ రాబోయేటటువంటి సమయం లోపల ఈ యొక్క సమాజం లోపల మంచిని పెంపొందించి చెడును పారదోలేటటువంటి దాని లోపల మీ పాత్ర అమోఘంగా ఉండాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ మసూహన్ రెడ్డి తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్